గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్లో ఒక స్వల్ప రియాక్షన్ చూస్తున్నాము. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఓపెనింగ్ పాజిటివ్గా ఓపెన్ అయ్యి 12,130 లెవెల్స్ వరకు వెళ్ళి చివరికి 12,050 లెవెల్స్ వరకు వచ్చి కరెక్ట్గా ఇంచుమించు డేస్ లో దగ్గర క్లోజ్ అయింది. టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్లో ఒక స్వల్ప రియాక్షన్ చూసాము. మార్కెట్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక 12,100 లెవెల్స్ వరకు వెళ్ళి మార్కెట్ ఆ లెవెల్లో కొంచెం హయ్యర్ లెవెల్ నుంచి రియాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాము. సో గట్టి రెసిస్టెన్స్ అయితే హయ్యర్ లెవెల్లో కనిపిస్తోంది. రెసిస్టెన్స్లో ఒక రియాక్షన్ వచ్చినప్పటికీను సపోర్ట్ లెవెల్ నుంచి మార్కెట్ రికవరీ అవ్వడం కూడా మనం చూస్తున్నాము. సో మార్కెట్ లాస్ట్ ఒక 2 నెలలుగా ఇంచుమించు 7-8 వారాలుగా చూస్తే కనుక మార్కెట్ ఒక కన్సాలేషన్ ట్రెండ్లో ఉంది, ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ చూస్తున్నాం, కానీ మార్కెట్లో ఒక స్ట్రాంగ్ ట్రెండ్ అనేది మనకి మార్కెట్లో కనిపించలేదు ఇప్పటివరకు. బట్ ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ చూస్తే కనుక పాజిటివ్గా ఉంది. నిఫ్టీ నెక్స్ట్ 50 వాళ్ళొక 0.6% వరకు పడింది, అలాగే మిడ్ క్యాప్లో కూడా 0.6% పడింది, స్మాల్ క్యాప్లో కూడా ఒక స్వల్ప రియాక్షన్ వచ్చింది. ముఖ్యంగా ఇవాళ చూస్తే కనుక పిఎస్సి బ్యాంక్స్ ఇవాళ 0.6% వరకు రియాక్ట్ అయింది. ఇవాళ అన్నింటిలోనూ కొంచెం అవుట్ పెర్ఫార్మర్ ఇవాళ ఐటీ స్టాక్స్. సో ఐటీ స్టాక్స్ ముఖ్యంగా హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్ర లాంటి స్టాక్స్లో ఒక స్ట్రాంగ్ ట్రెండ్ అనేది మనం ఇవాళ చూసాము. సో ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్లో ఒక స్వల్ప రియాక్షన్ వచ్చింది. మార్కెట్ బహుశా 12,000 సపోర్ట్ లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశాలు ఉంది రేపు ఎల్లుండి. ఒకవేళ 12,000 స్థాయి దగ్గర కనుక మార్కెట్ నిలదొక్కోలేకుండా దాని కింద కనుక ట్రేడ్ అవుతే షార్ట్ టర్మ్లో మరింత ఒక స్వల్ప వీక్నెస్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ మార్కెట్లో ఒక మైనర్ రియాక్షన్ వచ్చింది, కానీ అందులో ఒక టాప్ ఫైవ్ గెయినర్స్ చూద్దాము, టాప్ ఫైవ్ లూజర్స్ ఒకసారి చూద్దాము. వాటిలో ఉన్న టెక్నికల్గా ఏదైనా పొజిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉందన్న అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. టీసీఎస్ చూస్తే కనుక 2,130 లెవెల్స్లో క్లోజ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వీక్ కూడా మనం అనుకున్నాము టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర నుంచి కొంచెం పాజిటివ్గా రికవరీ కనిపించింది అనే విషయం. ట్రెండ్ చూస్తే కొంచెం స్లైట్గా పాజిటివ్గా కనిపిస్తుంది. ప్రస్తుతానికి రెసిస్టెన్స్ 2,150 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఒకవేళ రేపు వెళ్ళండి కనుక ఈ 2,150 పైన కనుక క్లోజ్ అవుతే 2,300 వరకు నెక్స్ట్ టార్గెట్ వేసుకోవచ్చు. సో కాబట్టి కీలకమైన ట్రిగర్ లెవెల్ 2,150 టీసీఎస్కి. ఈ లెవెల్ పైన క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్ బై ఫర్దర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ హెచ్సిఎల్ టెక్నాలజీస్ 552 రూపాయల్లో క్లోజ్ అయింది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఐటీ స్టాక్స్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కౌంటర్స్ హెచ్సిఎల్ టెక్నాలజీస్. హెచ్సిఎల్ టెక్నాలజీస్ చూస్తే లాస్ట్ కార్పొరేట్ యాక్షన్ తర్వాత లాస్ట్ 2-3 రోజుల్లో కొంచెం లోయర్ రేట్లో కొంచెం రికవరీ కనిపిస్తుంది, స్లైట్గా పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. హెచ్సిఎల్ టెక్నాలజీస్లో కూడా షార్ట్ టర్మ్లో ఒక బై పొజిషన్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 1.7% వరకు పెరిగింది టెక్ మహీంద్ర. 774 రూపాయల్లో క్లోజ్ అయింది టెక్ మహీంద్ర. 770 ఒక రెసిస్టెన్స్ ఉండేది, ఆ రెసిస్టెన్స్ పైన నిలబడింది కాబట్టి టెక్ మహీంద్ర కూడా ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే నెక్స్ట్ రెసిస్టెన్స్ 790-795 లెవెల్స్లో టెక్ మహీంద్ర కనిపిస్తుంది రెసిస్టెన్స్. ఓవరాల్గా షార్ట్ టర్మ్ ఈ 3 స్టాక్స్లోనూ పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక హెచ్డిఎఫ్సి ఇవాళ ఒక 1% వరకు పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చూస్తే కనుక బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్. మార్కెట్ ప్రతి రికవరీలోనూ హెచ్డిఎఫ్సి కూడా బాగా స్ట్రాంగ్గా పెరగడం అనేది మనం చూస్తున్నాము. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి బాగా పెరిగింది. ప్రస్తుతానికి 2,400 రూపాయల దగ్గర ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుంది, బట్ ఓవరాల్గా పాజిటివ్గా కనిపిస్తుంది. కోటక్ బ్యాంక్ ఈ స్టాక్ కూడా చూస్తే కనుక మళ్ళీ 1.1% వరకు పెరిగింది, 1,700 పైన క్లోజ్ అయింది. సో ఈ 5 స్టాక్స్ చూస్తే కనుక మంచి ఫండమెంటల్గాను టెక్నికల్గా స్ట్రాంగ్ కౌంటర్స్, వీటిల్లో లాంగ్ పొజిషన్స్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఒకసారి టాప్ లూజర్స్ కూడా చూస్తే కనుక గ్రాసిమ్ 763 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ గ్రాసిమ్ చూస్తే కనుక 2.5% వరకు పడింది వాళ్ళ గ్రాసిమ్. గ్రాసిమ్ ఒకసారి చూస్తే టెక్నికల్గా కొంచెం వీక్గా ఉందనుకోవచ్చు. మార్కెట్లోనూ మిగతా ఫ్రంట్ లైన్ స్టాక్స్లోనూ బాగా రికవరీ వచ్చినప్పటికీ గ్రాసిమ్లో మటుకు అంత స్ట్రాంగ్ మూమెంట్ కనిపించలేదు, ఓవరాల్గా వీక్గా ఉంది. ప్రస్తుతానికి 760 రూపాయల సపోర్ట్ ఉంది. 760 కనుక క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్లో బహుశా ఫ్యూచర్స్లో అయినా సరే ఒక షార్ట్ టర్మ్లో ఒక సెల్ పొజిషన్ తీసుకొని ఎంబడే 770 పైన స్టాప్ లాస్ పెట్టుకొని ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ తోటి మెయింటైన్ చేయొచ్చు. అదాని పోర్ట్స్ ఇవాళ 2.5% వరకు పడింది. అదాని పోర్ట్స్ అదాని గ్రూప్లో చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ రన్అప్ తర్వాత ఒక చిన్న రియాక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాం. కానీ అదాని పోర్ట్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 385
360 మధ్యన ఒక సైడ్ వేస్ ట్రెండ్లో మూవ్ అవటం మనం చూస్తున్నాము. పెద్ద మేజర్ ట్రిగర్స్ కనిపించట్లేదు. షార్ట్ టర్మ్ అదాని పోర్ట్స్ కూడా వీక్గా కనిపిస్తుంది. ఐటీసీ 237 రూపాయల క్లోజ్ అయింది. ఒక ఇంచుమించు 2% వరకు పడింది. ఏషియర్ మోటార్స్ ఇంచుమించు 2% వరకు పడింది. ఇది కూడా ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఏషియర్ మోటార్స్. మొన్న ఆటో ఆన్సర్ ఈ స్టాక్స్లో ఆటో మొబైల్స్ ర్యాలీలో కూడా కొంచెం పెరగటం అందిస్తున్నాము. చిన్న డిప్లో బై చేయొచ్చు. జేఎస్డబ్ల్యూ కౌంటర్ 1.8% పడింది. 253 రూపాయల క్లోజ్ అయింది. ఓవరాల్గా ఈ మధ్య మెటల్స్ స్టీల్ కౌంటర్ ర్యాలీలో టాటా స్టీల్ జేఎస్డబ్ల్యూ మటుకు పెరగటం మనం చూస్తున్నాము. చిన్న డిప్లో పై చేయొచ్చు. ఓవరాల్గా ఈ జేఎస్డబ్ల్యూ స్టీల్ షార్ట్ టర్మ్ కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఒకసారి మన మిగతా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్తే కనుక ఒకసారి ఇవాళ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ 11% వరకు పెరిగింది ట్రైడెంట్. ట్రైడెంట్ ఓవరాల్గా చూస్తే కనుక వీక్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ స్టాక్ ప్రైస్ చూస్తే కనుక మనకు తెలిసింది 8.30 రూపాయల్లో క్లోజ్ అయింది ట్రైడెంట్. ట్రైడెంట్ ఓవరాల్గా చూస్తే కనుక టెక్నికల్గా ఈ కార్పొరేట్ యాక్షన్ ముందు చూస్తే కనుక కొంచెం స్వల్ప అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ కార్పొరేట్ యాక్షన్ తర్వాత ఇవాళ 8 రూపాయల దగ్గర సెటిల్ అయింది. సో ప్రస్తుతానికి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు ట్రైడెంట్ని. రెప్కో హోమ్ ఫైనాన్స్ ఇవాళ 331 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ 8% వరకు పెరిగింది రెప్కో హోమ్ ఫైనాన్స్. రెప్కో హోమ్ ఫైనాన్స్ జనరల్గా ఒక పాపులర్ స్టాక్, ఒక స్ట్రాంగ్ మూమెంట్ వచ్చింది కాబట్టి టెక్నికల్గా ఎలా ఉందని చూద్దాం. ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ 6 మంత్స్గా షార్ట్ టర్మ్లో 400 రూపాయల నుంచి 280 రూపాయల వరకు పడి 280 లెవెల్స్ దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని రెప్కో హోమ్ ఫైనాన్స్ రికవరీ అవ్వటం మనం చూస్తున్నాం. రెప్కో హోమ్ ఫైనాన్స్ షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్ తర్వాత రెప్కో హోమ్ ఫైనాన్స్ బాగా ఒక రికవరీ కనిపించింది. టెక్నికల్గా చూస్తే కనుక కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది రెప్కో హోమ్ ఫైనాన్స్. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్గా కనిపిస్తుంది రెప్కో హోమ్ ఫైనాన్స్. హోమ్ ఫైనాన్స్ సంబంధించిన మొన్న శుక్రవారం నాడు ఒక పాజిటివ్ న్యూస్ రావడంతో హౌసింగ్ ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా బాగా పెరిగాయి. అందులో రెప్కో హోమ్ ఫైనాన్స్ కూడా చూస్తే కనుక ఇది ఒక డీసెంట్ స్టాక్, డీసెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న స్టాక్ రెప్కో హోమ్ ఫైనాన్స్. డీసెంట్ వాల్యుయేషన్స్లో ఉంది, రీజనబుల్ ఈక్విటీలోనే ఉంది రెప్కో హోమ్ ఫైనాన్స్. ఓవరాల్గా రెప్కో హోమ్ ఫైనాన్స్ బాగా స్టడీగా ఉందనుకోవచ్చు. అదేవిధంగా హౌసింగ్ ఫైనాన్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి కాబట్టి ఒకసారి మనకి మిగతా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ విషయానికి వస్తే అందులో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్కి బాగా తక్కువ వాల్యుయేషన్స్లో ఉన్న కంపెనీ, అలాగే పిఎన్బి హౌసింగ్ కూడా తక్కువ వాల్యుయేషన్స్ ఉన్నాయి. అలాగే మనకి ఓవరాల్గా చూస్తే హెచ్డిఎఫ్సి కూడా చూస్తే కనుక రీజనబుల్ వాల్యుయేషన్స్లోనే ఉన్నాయి. సో ఇవన్నీ కొంచెం షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ బాగా పాజిటివ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక వాళ్ళ ఐఆర్బి ఇన్ఫ్రా 6% పెరిగింది. ఐఆర్బి ఇన్ఫ్రా ఓవరాల్గా ఐఆర్బి ఇన్ఫ్రా వీక్గా ఉన్న స్టాక్, వీక్ ట్రెండ్ తర్వాత ఒక బౌన్స్ బ్యాక్ రావటం అందిస్తున్నాం. టెక్నికల్గా చూస్తే కనుక అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ ఐఆర్బి ఇన్ఫ్రా. ప్రస్తుతానికైతే ఐఆర్బి ఇన్ఫ్రాని అవాయిడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక రిలయన్స్ పవర్ ఇవాళ 5% పెరిగింది, బట్ బాగా వీక్గా ఉన్న విషయం అని తెలిసింది. 3.43 రూపాయల 40 పైసల దగ్గర క్లోజ్ అయింది, అవాయిడ్ చేయొచ్చు. కాఫీ డే ఎంటర్ప్రైజెస్ ఇవాళ 5% పెరిగింది. ఇది కూడా వీక్ స్టాక్ అన్న విషయం మనకి తెలిసిందే. ఆ మధ్య కొంచెం భారీగా పడిన విషయం కూడా మనకి తెలిసిందే. నెగిటివ్ న్యూస్ రావడం కూడా మనకి తెలిసిందే. రిలయన్స్ ఇన్ఫ్రా 22 రూపాయల క్లోజ్ అయింది, 5% బౌన్స్ బ్యాక్ అయింది. ఓవరాల్గా వీక్గా ఉంది. బహుశా ఇన్ఫ్రా సెగ్మెంట్స్ అన్నీ కూడా కొంచెం పాజిటివ్గా ఉండడంతో రిలయన్స్ ఇన్ఫ్రాలో కూడా ఒక స్ట్రాంగ్ రీబౌండ్ వచ్చింది. సో రిలయన్స్ ఇన్ఫ్రా కూడా చూస్తే కనుక 65 రూపాయల నుంచి 20 రూపాయలకు పడి సగానికి ఇంచుమించు సగం వరకు పడిపోయి ఒక చిన్న టెక్నికల్ ఒక డెడ్ క్యాట్ బౌన్స్ చూస్తున్నాం. కానీ ట్రెండ్లో ఎటువంటి మార్పు కనిపించలేదు, రిలయన్స్ ఇన్ఫ్రాని అవాయిడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇవాళ ఈ స్టాక్ చూస్తే కనుక జేఎం ఫైనాన్షియల్స్ కూడా ఇంచుమించు ఒక 5% వరకు పెరిగింది ఈ ఎన్బిఎఫ్సి కంపెనీ. ఓవరాల్గా స్టడీగా ఉంది జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్. ఈ మధ్య 60 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పెరిగి 100 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ ఎదుర్కొంటాం మనం చూస్తున్నాము. జేఎం ఫైనాన్షియల్స్ డీసెంట్ కంపెనీ, ఫండమెంటల్గాను డీసెంట్ వాల్యుయేషన్స్లో ఉంది. ఎన్బిఎఫ్సిస్ అన్నీ కూడా కొంచెం పాజిటివ్గా రికవర్ అవ్వటం మనం చూస్తున్నాము. ఎన్బిఎఫ్సిస్ కూడా సెక్టర్ మొన్న పాజిటివ్ న్యూస్ రావడంతో ఈ స్టాక్ బాగా పెరిగింది. ఓవరాల్గా చూస్తే కనుక జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక డీసెంట్ రిజల్ట్సే పోస్ట్ చేయడం మనం చూస్తున్నాము. అలాగే ఈక్విటీ కూడా చూస్తే కొంచెం పర్వాలేదు, రీజనబుల్గానే ఉంది. వరల్డ్గా ఫండమెంటల్గా స్ట్రాంగ్గానే ఉందనుకోవచ్చు జేఎం ఫైనాన్షియల్స్.
అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ దివాన్ హౌసింగ్ 5% వరకు పెరిగింది. హౌసింగ్ ఫైనాన్స్ అన్నీ పెరగడంతో ఇవాళ పెరిగింది, బట్ ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాక్. డిష్మెన్ కార్బో ఇవాళ 126 రూపాయల్లో క్లోజ్ అయింది, 5% వరకు పెరిగింది ఇవాళ డిష్మెన్ కార్బో. డిష్మెన్ కార్బో ఒకసారి చూస్తే కనుక ఈ మధ్యకాలంలో పెద్ద న్యూస్లో ఏమీ కనిపించలేదు, కొంచెం వీక్గా ఉన్న స్టాక్. 240 రూపాయల నుంచి 110 రూపాయల వరకు పడి ఇవాళ డిష్మెన్ కార్బోలో ఒక రీబౌండ్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా డిష్మెన్ కార్బో చూస్తే కనుక టెక్నికల్గా వీక్గా కనిపిస్తోంది, కాకపోతే మేజర్ సపోర్ట్ లెవెల్స్ 110-120 లెవెల్స్లో కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ చూస్తే కనుక రీజనబుల్గా అట్రాక్టివ్గా కనిపిస్తోంది ఈ ఫార్మా కంపెనీ, కానీ ఓవరాల్గా చూస్తే కనుక అంత పెర్ఫార్మెన్స్ అనేది మనకి డిష్మెన్ కార్బోలో కనిపించలేదు. డిష్మెన్ కార్బో చూస్తే కనుక డెట్ ఇష్యూస్ కూడా ఉన్నట్టు కనిపిస్తోంది, అందువల్ల ఈ స్టాక్లో కూడా పెద్ద మేజర్ రికవరీ అనేది ఈ మధ్య మనకి కనిపించలేదు. ఫార్మా స్టాక్స్ పెరిగినప్పటికీ డిష్మెన్ కార్బో మటుకు కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తున్న ఒక స్టాక్. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ పెరిగిన జాబితాలో 525 రూపాయల్లో క్లోజ్ అయింది, ఇంచుమించు 5% పెరిగింది ఈ క్లార్క్ సర్వీసెస్. ఈ క్లార్క్ సర్వీసెస్ కూడా చూస్తున్నాము, ఓవరాల్గా డీసెంట్ స్టాక్ ఇది ఈ క్లార్క్ సర్వీసెస్. ఓవరాల్గా చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో 400 రూపాయల నుంచి 550 రూపాయల వరకు 25% వరకు రీబౌండ్ అయింది ఈ క్లార్క్ సర్వీసెస్. ఈ క్లార్క్ సర్వీసెస్ ఒకసారి చూస్తే కనుక టెక్నికల్గా పాజిటివ్ ఉంది. ఓవరాల్గా మనకి టెలికామ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో అంటే డైవర్సిఫైడ్ గ్రూప్లో ఉన్నది ఈ క్లార్క్ ఫైనాన్షియల్ సర్వీసెస్. అండ్ వాల్యుయేషన్ చూస్తే కనుక డీసెంట్ వాల్యూలో ఉంది, కొంచెం బాగా డెట్ కూడా తక్కువలోనే ఉంది. రీసెంట్ డీసెంట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం చూస్తున్నాము. అలాగే ఈ స్టాక్ ఈ క్లాక్స్ చూస్తే కనుక రిజల్ట్స్ కూడా చూస్తే కనుక స్టేబుల్గా కనిపిస్తుంది, పెద్ద స్ట్రాంగ్గా లేకపోయినప్పటికీ డీసెంట్ రిజల్ట్సే పోస్ట్ చేస్తుంది ఈ క్లాక్స్ సర్వీసెస్. ఈక్విటీ కూడా చూస్తే కనుక తక్కువగానే ఉంది. సో ఓవరాల్గా ఈ క్లాక్స్ చూస్తే పాజిటివ్గానే కనిపిస్తుంది ఫండమెంటల్గా. అలాగే ఒకసారి మనకు నెక్స్ట్ టాప్ స్టాక్ చూస్తే వల్ల 4.5% పైగా పెరిగింది రిలయన్స్ క్యాపిటల్. ఈ గ్రూప్ అంతా మనకు తెలిసిందే వీక్గా ఉన్న సెగ్మెంటు, ఇవాళ 11.35 రూపాయలు క్లోజ్ అయింది. టెక్నికల్ ట్రేడింగ్ బేస్డ్లో కొంచెం రికవరీ అయినట్టు కనిపిస్తుంది, కొంచెం ఎక్కువ హెక్టిక్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ యాక్టివిటీ ఎక్కువ ఉండడం మనం చూస్తున్నాము. ఎస్ఆర్ ఇన్ఫ్రా ఇవాళ 4.5% వరకు పెరిగింది, ఇది కూడా అనదర్ వీక్ స్టాక్. జూబిలియన్ లైఫ్ సైన్సెస్ 4.5% పెరిగింది. జాగరణ్ ప్రకాశన్ ఇవాళ 4.5% పెరిగింది. లిండే ఇండియా 4% పెరిగింది. ఈ మూడు కూడా డీసెంట్ స్టాక్సే. సువెన్ ఇది కూడా ఒక 4% వరకు పెరిగింది, ఆ మధ్య కొంచెం బాగా పడిన తర్వాత లోయర్ రేట్ నుంచి రీబౌండ్ అయింది. పీసీ జ్యువెలర్స్ ఇంకా వీక్గా ఉంది, ఇవాళ 4% పెరిగింది. వక్రంజి అనదర్ వీక్ స్టాక్, ఇది ఒక 3.5% పెరిగింది. స్టార్ సిమెంట్ 3.5% పెరిగింది. డెల్టా కార్ప్ ఇవాళ ఒక 3.5% పెరిగింది. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ 3% పెరిగింది. కన్సైన్ నెరాలెక్, అడ్వాన్స్ ఎన్జైమ్, అరవింద్, ఎంఎంటిసి, ఈ ఏరీస్ లైఫ్ సైన్సెస్, హెచ్ఈజి, ఫోర్స్ మోటార్స్, సిసిఎల్ ప్రొడక్ట్స్, అబ్యాట్ ఇండియా ఇవన్నీ కూడా 2.5-3% పెరిగాయి. ఇవన్నీ కూడా చాలా వరకు డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్. అలాగే ఒకసారి టాప్ లూజర్స్ కూడా ఒకసారి వెళ్తే త్వరగా స్టెర్లైట్ టెక్నాలజీస్ 5.5% పడింది వీక్ స్టాక్. బంధన్ బ్యాంక్ 4.9% వరకు పడింది. వోడాఫోన్ ఐడియా ఈ మధ్యకాలంలో బాగా వాలటైల్ మూమెంట్ మనం చూసాము, 4.5% పెరిగింది పడింది. ఐటిడి సిమెంటేషన్, ఇండో స్టార్, ఎస్హెచ్ కేల్కర్, ఎంఎం ఫైనాన్షియల్ సర్వీసెస్, రెడింగ్టన్ ఇండియా, కజారియా, జయప్రకాష్, డిష్మ్యాన్, డిష్ టీవీ, షిప్పింగ్ కార్పొరేషన్, ఐడిఎఫ్సి, సద్భావ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా ఒక 3.5% వరకు పడిన స్టాక్స్. సో ఓవరాల్గా ఇవాళ మార్కెట్ ఇవాళ చూసిన దాన్ని బట్టి చూస్తుంటే హైలైట్ ఇవాళ ఐటీ స్టాక్స్ బాగా ఉన్నాయి. అలాగే ఈ మధ్య కొంచెం బాగా పెరిగిన స్టాక్స్ హెచ్డిఎఫ్సి, కోటక్, ఐసిసిఐ ఇటువంటి స్టాక్స్లో ఒక స్ట్రాంగ్ మూమెంట్ అనేది మనం చూస్తున్నాము. ఇటువంటి స్టాక్స్లో ఒక స్టడీ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. మార్కెట్ ఇవాళ కొంచెం వీక్గా క్లోజ్ అయింది, బట్ ఇంకా టెక్నికల్గా ఇవాళ వచ్చిన వీక్నెస్లో పెద్ద ఇండికేషన్ కనిపించలేదు. ఈ ఓవరాల్గా ఈ 2 నెలలుగా వచ్చిన ఒక సైడ్ వేస్ ట్రెండ్లోని ఇది కూడా ఒక భాగంగా అనుకోవచ్చు. రేపు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే 12,000 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ ఉంది. 12,000 దగ్గర కనుక దిగి దానిపైన అనూహ్యంగా రికవర్ అయితే అప్పుడు కొంచెం లాంగ్ పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు.
లేదంటే 12,000 కిందే కనుక ట్రేడ్ అయితే షార్ట్ పొజిషన్ ఒక జస్ట్ ఒక 15-20 పాయింట్స్ మించకుండా స్టాప్ లాస్ అనేది దీన్ని ట్రాడే పెట్టుకోవచ్చు. సో ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గా ఉంది, ఒక చిన్న మైనర్ కరెక్షన్ ట్రెండ్లో ఉంది. 12,000 రేపు నిలబడుతుందా లేదా చూడాలి, నిలబడకపోతే మళ్ళీ 11,800 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.